కృష్ణా జిల్లా మచిలీపట్నం ఘనంగా ప్రారంభమైన చిలకలపూడి పాండురంగ స్వామి రథోత్సవం కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం ద్వాదశి నారాయణ ధ్యానం నుండి రథోత్సవం ప్రారంభించారు। 14వ తేదీ కార్తీక శుద్ధ దశమి రోజు రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పాండురంగ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు। మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు కార్తీక శుద్ధ దశమి 14వ తేదీ ఆదివారం ప్రారంభమై 19వ తేదీ శుక్రవారం పౌర్ణమి వరకు జరగనున్నాయి। రేపు బుధవారం ఉదయం లక్ష్మీ సుదర్శన హోమం, సాయంత్రం నుండి విష్ణు సహస్రనామం పారాయణం, గురువారం ఉదయం రుక్మిణి అమ్మవారికి కుంకుమ పూజలు, లలిత సహస్రనామ పారాయణం, సాయంత్రం నుండి సహస్ర దీపారాధనలు, కోలాటాలు, పండరీ భజనలు, శుక్రవారం సముద్ర స్నానాలు, గోపాలకాల ఉత్సవంతో పాండురంగ స్వామి ఉత్సవాలు ముగియనున్నాయి।